మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం అక్టోబర్ ఒకటవ తేదీన ఆశ్వయుజ పూర్ణిమ ఎంతో విశిష్టమైనది ఈసారి వచ్చినటువంటి యొక్క ఆశ్వయుజ పూర్ణిమ అధిక మాసంలో వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మనకు అధిక మాసం అనేది వస్తుంది ఈసారి అధిక ఆశ్వయుజ మాసం వచ్చింది అందులోని ఈ పౌర్ణమి గురువారం రావటం అనేది ఇంకా ఎంతో విశిష్టతను సంతరించుకుంది చైత్ర పూర్ణిమకి ఎంత విశిష్టత ఉన్నది దాని తర్వాత అంత విశిష్టతను పొందింది ఆశ్వయుజ పూర్ణిమ అక్కడ వసంత నవరాత్రులు ఉంటాయి ఇక్కడ దేవి శరత్ నవరాత్రులతో ఉన్నటువంటి మాసము ఇది ముందుగా నవరాత్రులు వస్తాయి తరువాత పూర్ణిమ వస్తుంది పూర్ణ చంద్రుడు అక్కడ వసంత సంపాదం ఏర్పడుతుంది ఇక్కడ శరత్ సంపాద బిందువు ఉన్నటువంటి నెల పూర్ణిమ వెన్నెలకు సంకేతము శరత్ అంటే జ్ఞానానికి సంకేతము శక్తి మాసము పరిపూర్ణమైనటువంటి దేవి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి మాసము మరొక విశేషము ఏమిటంటే ఆకాశంలో అశ్విని నక్షత్ర స్థానము మేష ఆరంభ స్థానంలో లేదు మేష ఆరంభ చక్ర స్థానము ఎక్కడైతే ఉందో మేష ఆరంభ ప్రారంభ స్థానము ఏదైతే ఉందో అక్కడ అశ్విని నక్షత్రం లేదు ఎనిమిది డిగ్రీలు జరిగిపోయి ఉన్నది అయినప్పటికీ ఈ యొక్క ఆశ్వేజ పూర్ణిమకి సూర్యుడు తులారాశిలోను చంద్రుడు అశ్విని నక్షత్ర సహితంగా ఆకాశంలో ఉంటాడు గణిత శాస్త్ర రీత్యా ఆశ్వయుజ పూర్ణిమ చైత్ర పూర్ణిమ ఈ రెండు కూడా చక్కగా గణితాన్ని అందిస్తాయి సూర్య సిద్ధాంత రీత్యా ఏ విధంగా అంటే నక్షత్రము ఈ యొక్క జ్యోతిష్య చక్రంలో గణితానికి ఉపయోగపడేటటువంటి స్థానంలో నూట యాభైవ భాగంలో ఉంది సూర్యుడు అక్కడ ఉండగా పూర్ణిమ ఏర్పడినటువంటి సందర్భంలో ఆశ్వయుజ మాసం వస్తుంది ఈ యొక్క ఆశ్వయుజ మాస సంబంధం ఏమిటంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఉండేటటువంటి స్థితి కాబట్టి అశ్విని నక్షత్రాన్ని సూచిస్తుంది మేష ఆరంభ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది అంతరిక్షంలో నక్షత్రానికి చంద్రగ్రహానికి దూరం అనేది చాలా ఉన్నప్పటికీ మనకు కనపడేటటువంటి అశ్విని నక్షత్ర స్థానము చంద్రుడు మన యొక్క హారిజన్ పైన కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అశ్విని నక్షత్రం సమీపంలోనే చంద్రుడు వేగంగా సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆశ్వయుజ పూర్ణిమకు విశిష్టత విశేషము ఎక్కువగా ఉంటుంది వెన్నెల అదే విధంగా జ్ఞానము ఆశ్వయుజ శక్తి మాసము జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు సిద్ధాంత పరంగా ఇది సంవత్సరానికి కరెక్ట్ గా మధ్యలో వచ్చేటటువంటి పూర్ణిమ శక్తిమంతులు ఈ యొక్క పూర్ణిమ రోజున ఉద్భవిస్తూ ఉంటారు జ్ఞానవంతులు జన్మిస్తారని చెప్తారు ఈ రోజున ఏవైనా అభిషేకాలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏవైనా దాన ధర్మాలు చేసుకోవటం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు చేసుకోవటం కానీ అన్నిటికంటే శరన్నవరాత్రులు పూర్తయ్యాయి కాబట్టి పూర్ణిమ వరకు అమ్మవారి యొక్క ఆరాధన చెప్పబడింది కాబట్టి పాడ్యము నుంచి పూర్ణిమ వరకు లలిత సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉన్నట్లయితే విశేషమైనటువంటి యోగాలు ఎన్నో సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి